శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధి కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం దీపకాంతులతో వెలిగిపోయింది. ఘాట్ రోడ్ కనకదుర్గ నగర్ తదితర ప్రాంతాల్లో మహిళా భక్తులు దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. కార్తీక దీపకాంతులతో దుర్గమ్మ కోవెల కొంగొత్త శోభతో ప్రకాశించింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ సెక్రటరీ సత్యనారాయణ, దుర్గగుడి ఓకేఎస్ రామారావు కలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెరుగుతుందన్నారు. ఈ పరిణామం రాష్ట్రానికి మంచిదన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు చేయడం వల్లే అధిక సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి సన్నిధిలో కోటి దీపాలను వెలిగించారన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అదనపు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అమ్మవారి సన్నిధిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఘాట్ రోడ్, కనకదుర్గ నగర్ తదితర ప్రాంతాల్లో మహిళా భక్తులు దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. ఒక విశిష్టత ఉంది. కార్తీక మాసం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి పర్వ, మంచి గొప్ప పవిత్రమైనటువంటి నెల. ఈ నెలలో పరమశివునికి అదే అభిషేకాలు చేసుకుంటూ భగవంతుని జ్యోతి స్వరూపంగా భావిస్తూ, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి అనేది మన హిందూ సనాతన ధర్మం ప్రకారం చూసుకున్నట్టు ఒక పవిత్రమైనటువంటి దినం. ఈ పౌర్ణమే పవిత్రం అనుకుంటే కార్తీక పౌర్ణమి ఇంకా పవిత్రమైనది. జ్యోతి స్వరూపమైన భగవంతుడిని మన భక్తులందరూ స్మరించుకుంటూ ఈ మనకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించే జ్యోతుల్ని వెలిగించడం ద్వారా కార్తీక మాసంలో మనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి దుఃఖాలు కానీ పాపాలు కానీ పోగొట్టుకోవడానికి అయితే ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా దీన్ని భావిస్తూ, ఈరోజు కోటి దీపోత్సవం పేరున శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు మా దేవాదాయ ధర్మదాయ శాఖ వారు పవిత్రంగా ఎంతోమంది భక్తులతో వారి మధ్య మీ మధ్య అందరి మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, తద్వారా మన సాంప్రదాయాలని మన యొక్క గొప్పతనాన్ని, ఎందుకంటే కార్తీక మాసంతోనే మనకి చలికాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలోనే మనకి ఉన్నటువంటి గౌరీ సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ, లేదంటే మనకి పరమశివుని ప్రార్థించడం కానీ, అంటే ధనుర్మాసంలో చూసుకున్నట్టయితే మనం పరమ మహేష్ మన విష్ణుమూర్తిని మనం మొక్కునే పరిస్థితి. సో ఈ కార్తీక మాసం సందర్భంగా ఇంత ఉత్తమైన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ మరొకసారి, ఎందుకంటే ఈరోజు అందరూ ఒక పక్క దినమంతా ఉపవాసం ఉంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు భక్తజనులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనందరికి కూడా మంచి జరగాలని, మన రాష్ట్రానికి మన ప్రజలందరికీ మంచి జరగాలని చెప్పి మరొకసారి ఆకాంక్షిస్తూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క దేవాలయంలో ఉన్నటువంటి పవిత్రతను కాపాడుతుంటూ భక్తులు దగ్గరగా ఉండాలన్నటువంటి అంశం ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఈ కార్తీక మాసంలోనే మనం ఈరోజు మనకి బలహీన వర్గాల కోలంలో కూడా పవిత్రమైన పెద్ద పెద్ద గుళ్ళు ఉంటే ఆ గుళ్ళల్లో నుంచి చిన్న చిన్న గుళ్ళలో ఉన్నటువంటి వారికి భక్త ప్రసాదాలు, భక్తులకు ప్రసాదాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ సంవత్సరం మనం చేపట్టడం జరిగింది. ఈ రకంగా ఈ కార్తీక పౌర్ణమికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను సంతరించుకుని ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన ఈవో గారు, వారి సిబ్బందికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరొకసారి మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామివార్ల సన్నిధిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె సత్యనారాయణ, దుర్గగుడి ఓకేఎస్ రామారావు జ్వాలా తోరణాన్ని వెలిగించారు. వేద పండితులు మంత్రోచ్చరణ చేస్తుండగా జ్వాలా తోరణం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలంబించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, వంగల్పూడి అనిత, దేవస్థానం స్థానాచార్యులు విష్ణు బొట్ల శివప్రసాద్, దేవస్థానం ప్రధాన అర్చకులు లింగం బొట్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. జ్వాలా తోరణ కార్యక్రమాన్ని తిలకించిన భక్తజనం పులకింతులయ్యారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామివార్ల సన్నిధిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె సత్యనారాయణ, దుర్గగుడి ఓకేఎస్ రామారావు జ్వాలా తోరణాన్ని వెలిగించారు. వేద పండితులు మంత్రోచ్చరణ చేస్తుండగా జ్వాలా తోరణం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలంబించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టీజీ భరత్, వంగల్పూడి అనిత, దేవస్థానం స్థానాచార్యులు విష్ణు బొట్ల శివప్రసాద్, దేవస్థానం ప్రధాన అర్చకులు లింగం బొట్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. జ్వాలా తోరణ కార్యక్రమాన్ని తిలకించిన భక్తజనం పులకింతులయ్యారు. కార్తీక పౌర్ణమి రోజు కోటి దీపోత్సవంలో పాల్గొనటం గొప్ప అదృష్టమని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత అన్నారు. అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో మంత్రి అనిత పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజున ఈ కార్యక్రమంలో
పూజల్లో పాల్గొనటం కేవలం అమ్మవారి కృప ఉండటం వల్లే జరిగిందన్నారు. భగవంతుడు కటాక్షం ఉంటేనే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని, భవిష్యత్తులో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని స్వామి అమ్మవారిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు. కార్తీక పౌర్ణమి రోజు కోటి దీపోత్సవంలో పాల్గొనటం గొప్ప అదృష్టమని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్ పుడి అనిత అన్నారు. అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో మంత్రి అనిత పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనటం కేవలం అమ్మవారి కృప ఉండటం వల్లే జరిగిందన్నారు. భగవంతుడు కటాక్షం ఉంటేనే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అదృష్టం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని, భవిష్యత్తులో రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని స్వామి అమ్మవారిని వేడుకున్నట్లు ఆమె తెలిపారు. కార్తీక మాసం లాంటి మాసం లేదు, గంగ లాంటి తీర్థం లేదు అని పెద్దలు అంటారు. ఇటువంటి కార్తీక మాసం పుణ్యదినాన దట్టు ఈరోజు కార్తీక పౌర్ణమి పుణ్యదినాన ఈరోజు శివాలయాన్ని అదేవిధంగా అమ్మని కూడా దర్శించుకోవడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం కింద భావించాలి. నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరు భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా దైవత్వంలోని వాళ్ళ తాలూకా పూజించే విధానం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు కార్తీక మాస పర్వదినాన ఈ పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేయాలి. ఆ విధంగా మీ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవదేవుని ఆశీస్సులు మనందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ ప్రాంగణంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కోటి దీపోత్సవాన్ని నిర్వహించారు. మణిదీపం ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కోటి దీపోత్సవాన్ని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం మంగళాద్రిపై ఉన్న గండాలయ స్వామిని లోకేష్ దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో మంత్రి కోటి దీపోత్సవాన్ని వెలిగించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొండపై ఉన్న గండాలయ స్వామి సన్నిధికి మెట్ల మార్గం నుంచి కాలినడకన వెళ్లి గండాలయ స్వామిని మంత్రి నారా లోకేష్ దర్శనం చేసుకున్నారు. కొద్దిగా వెనక ఉండండి, వెనక ఉంచండి స్వామి. స్వామినా ప్రత్యక్ష దీపం దర్శయామి సత్యజ్ఞాన సుఖ స్వరూప మమలమ శీలాభ్య మధ్యస్థనం స్వామి మొత్తం మందిరమందు పంచ బ్రహ్మ పైనా
ఉపనిషత్తులు పదాలు వేదుల పద్మ శక్తులు మణి పేదానికి మహానిధులు గత ప్రభుత్వం రాజధానిపై మూడు ముక్కలాట ఆడడంతో అమరావతిలో నిర్మాణాలు చేసేందుకు ఏ సంస్థలు ముందుకు రాలేదని మంత్రి నారాయణ అన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రాజధాని పనుల్ని వేగవంతం చేయడంతో మళ్లీ వారిలో నమ్మకం ఏర్పడిందని తెలిపారు. అమరావతికి వస్తామని, నిర్మాణాలు ప్రారంభిస్తామని ఆయా సంస్థలు చెప్తున్నాయన్నారు. ఏ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి, గతంలో వారికి కేటాయించిన భూములు ఎంత వంటి అంశాల్ని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే వారం మళ్లీ సమావేశమవుతామని నారాయణ వివరించారు. రాజధానిలో వివిధ పనులకు టెండర్లు సిద్దమవుతున్నాయన్నారు. పాత ఒప్పందాల రద్దుకు ఈ నెల 18న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందుతాయని, తర్వాత కొత్త టెండర్లు పిలుస్తామన్నారు. అమరావతికి వస్తామని, నిర్మాణాలు ప్రారంభిస్తామని ఆయా సంస్థలు చెప్తున్నాయన్నారు. ఏ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి, గతంలో వాటికి కేటాయించిన భూములు ఎంత వంటి అంశాలను సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే వారం మళ్లీ సమావేశమవుతామని నారాయణ వివరించారు. రాజధానిలో వివిధ పనులకు టెండర్లు సిద్దమవుతున్నాయన్నారు. పాత ఒప్పందాల రద్దుకు ఈ నెల 18న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందుతాయని, తర్వాత కొత్త టెండర్లు పిలుస్తామన్నారు. ఇవాళ జీఓఎం కూర్చుంది అంటే మెయిన్ గా అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ ఫర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, అంటే స్టేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, హోటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, వీటి మీద ఇవాళ కూర్చున్నది. యాక్చువల్గా దీని మీద గతంలో ఇచ్చిన ఎవరెవరికి ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు అనేది డీటెయిల్గా అధికారులు అడిగి మొత్తం తెలుసుకున్నారు. దాని మీద కొంత స్టడీ చేశారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ యాక్చువల్గా మళ్ళీ దీని మీద కూర్చొని అయితే ఎవరెవరికైతే అంతకుముందు ఇచ్చారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడమని ఈరోజు సిఆర్డీ అధికారులకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళందరినీ పిలిచి ఎవరెవరు వచ్చి ముందుకు కడతారు అవన్నీ డిస్కస్ చేయమన్నారు. డిస్కస్ చేసి నెక్స్ట్ వీక్ జరిగే మీటింగ్కి తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుని ముందు పోవడం జరిగింది. అంటే అలాంటి అయినట్లు విట్టు ఎస్ఆర్ఎం ఇలాంటి వాళ్ళు చేశారు, మిగతా వాళ్ళు ఎక్కువ మంది చేయలేదు. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ ఆ గవర్నమెంట్ యాక్చువల్గా మూడు ముక్కలాటతో రాజధాని పక్కన పెట్టింది కాబట్టి ఎవరు కన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే ఎవరికైనా భయం ఉంటుంది ఏమవుతుందని. అయితే ఇప్పుడు అందరికీ ఒక నమ్మకం వచ్చింది కాబట్టి ఒక పక్క అమరావతి రాజధానికి సంబంధించి డిసెంబర్ ఎండింగ్ లోపల మొత్తం టెండర్లు కంప్లీట్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన ప్రాసెస్, టెండర్లు అంతా ఎస్టిమేషన్ రెడీ చేస్తున్నారు. ఈరోజు అందరికీ నమ్మకం వచ్చి మేము వస్తాం కడతామని అడుగుతున్నారు కూడా యాక్చువల్గాను. అయితే ఏదైనా ఒక సిస్టమేటిక్గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ కూర్చొని దాని మీద డిస్కస్ చేశారు. నెక్స్ట్ వీక్ ఒక క్లారిటీతో ముందుకు రావడం జరుగుతుంది. 2021 నుంచి భారత ప్రభుత్వం బిర్సా ముండా జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వాతంత్ర సమరం అనగానే రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు గురించి చెప్పుకుంటామని, అదేవిధంగా బిర్సా ముండా లాంటి ఎందరో గిరిజనులు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. తుమ్మలపల్లి వారి క్షత్రియ కళాక్షేత్రంలో బిర్సా ముండా జాతీయ గౌరవ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి జనజాతీయ దినోత్సవ వేడుకలకు ప్రతి రాష్ట్రంలో ఒక కేంద్ర మంత్రి హాజరవుతారన్నారు. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6,600 కోట్ల విలువైన పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వర్చువల్గా బీహార్ రాష్ట్రం నుంచి చేశారన్నారు.
2021 నుంచి భారత ప్రభుత్వం బిర్సా ముండా జయంతిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు. స్వాతంత్ర సమరం అనగానే రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు గురించి చెప్పుకుంటామని, అదేవిధంగా బిర్సా ముండా లాంటి ఎందరో గిరిజనులు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. వీరుడుగానే కాకుండా న్యాయం, సమానత్వం, అదేవిధంగా బ్రిటిష్ వారి పరిపాలన నుంచి గిరిజనుల ల్యాండ్ హక్కుల గురించి పోరాడి జైలులో తన జీవితాన్ని జీవితాన్ని భారతదేశం కోసం సమర్పించుకున్నటువంటి విప్లవకారుడు, వీరుడు అయినటువంటి భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా ఈరోజున గిరిజనులందరూ కూడా వారి ఆత్మాభిమానాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ఈరోజు ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రాంని చేస్తూ ఉన్నారు. ఇది గత 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాము ప్రతి స్టేట్లో ఒక కేంద్ర మంత్రి వచ్చి అక్కడ అందరినీ కూడా ఇంకొకసారి వారు ఏ విధంగా అయితే ప్రాణాలను త్యాగం చేశారో ఆ స్ఫూర్తిని గిరిజనుల్లో నింపి, అదేవిధంగా గిరిజనులని ముందుకు తీసుకువెళ్ళటంలో కావలసినటువంటి విద్య, వైద్యం, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటినీ స్పెసిఫిక్గా వాళ్ళ గురించి చేసే విధంగా చాలా పథకాలు తీసుకువచ్చి ఈరోజు దాదాపు 6,800 కోట్ల రూపాయల విలువైనటువంటి డిఫరెంట్ వేరియస్ ప్రోగ్రామ్స్ని లాంచ్ అయిపోతూ ఉన్నారు. ఒక రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే కానీ, కామన్ యూటిలిటీ సెంటర్స్ అయితే కానీ, అదేవిధంగా చాలా ప్రతి ప్రోగ్రాంలో పిఎం జన్మన్ ప్రోగ్రాం ద్వారా చాలా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్పెసిఫిక్గా వీళ్ళకి పెడతా ఉన్నారు. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చాం. అదేవిధంగా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ, అన్న నందమూరి తారక రామారావు గారు కానీ ఒకప్పటి నుంచి ఎప్పటినుంచో గిరిజనుల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నటువంటి వ్యక్తులు. ఈరోజున అరకు కాఫీ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని దేశం అంతా కూడా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. గిరిజన ఉత్పత్తులకి ఒక బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి బ్రాండ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు సంధ్యారాణి గారు ఉన్నారు ఇక్కడ, వారి బాధలు తెలిసినటువంటి వ్యక్తులు. మరి పవన్ కళ్యాణ్ గారు, ఆయన హృదయం అంతా కూడా ఎప్పుడు అణగారిన వర్గాల గురించి, వీరి గురించి పోరాటం ఉండేటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి. అందరూ కలిసి గిరిజనులను ముందుకు తీసుకుని వెళ్లే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు భగవాన్ బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా మనందరం కూడా ఇక్కడ గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఈరోజు మన కేంద్ర మంత్రి వర్యుల్ని మనం స్వాగతం కూడా పలుపుకోవడం జరిగింది. ఈరోజు వెమ్మసాని చంద్రశేఖర్ గారు గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలకి ఈరోజు మన బిర్సా ముండా గారి జయంతికి హాజరు కావడం నిజంగా నాకు చాలా సంతోషం. ఆయన నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా భారత ప్రభుత్వం 2021లో బిర్సా ముండా గారికి, అంటే ప్రధానమంత్రి గారే స్వయంగా ప్రకటించారు. ఎందుకంటే ఆయన జయంతిని మన భారతదేశం అంతా గర్వంగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు గిరిజన స్వాభిమాన దినోత్సవాలుగా జరుపుకోవాలని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేసుకుంటూ, స్వాతంత్ర సమరయోధులు అనగానే చాలామంది పెద్ద పెద్దవాళ్ళు గుర్తొస్తారు. అల్లూరి సీతారామరాజు గారిని మనం ఎంతగా చెప్పుకుంటామో, అలాగే భగవాన్ బిర్సా ముండా గారిని కూడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన త్యాగం రాబోయే తరాలకు కూడా తెలియజేయడాని కోసం మనం అందరం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటే రాబోయే పిల్లలకి మన గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు గిరిజన స్వాతంత్ర సమరయోధులను కూడా తెలియడానికి, తెలుసుకోవడానికి, వాళ్ళు మన తాలూకా సంప్రదాయాలని వాళ్ళు కూడా పుణికిపుచ్చుకొని ముందుకు వెళ్ళడానికి కూడా ఈరోజు మనకు అవకాశం ఉంటుందని ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాలను మనం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏమీ లేదు.
గిరిజనులు అలాగే ఆ గుడిసెల్లోనే ఉండేవారు. తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఐటీడీఎల్ని ఏర్పాటు చేసి ఆ ఐటీడీఎల్ ద్వారా గిరిజనులకు కూడు గూడు నీడ ఏర్పాటు చేసి గిరిజనులందరినీ కూడా రక్షించే కార్యక్రమాలు చేస్తూ విద్యా వైద్యానికి కూడా పెద్దపీట వేస్తూ ఆశ్రమ స్కూల్స్ కానీ అలాగే ఈరోజు ఏకలవ్య స్కూల్స్ కానీ ఆ రోజు మొదలుపెట్టిన ఆశ్రమ పాఠశాలల తాలూకా ఈరోజు ఆనవాళ్లే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన మిగిలిన అన్ని కార్యక్రమాలు ఈరోజు ఏకలవ్య పాఠశాలలు కానీ లేదా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ లేదా మంచి మంచి కంప్యూటర్ విద్యతో పాటు ఏర్పాటు చేసిన స్కూల్స్ అన్నీ కూడా గిరిజనుల కోసం ఈరోజు చేస్తున్నారు అని అంటే ఈరోజు ప్రభుత్వాలు ఎంత చక్కగా గిరిజనుల కోసం ఆలోచిస్తున్నాయో మీరే అందరూ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మొన్న ఆదివాసీ దినోత్సవం రోజు అన్కనెక్టెడ్ గ్రామాలు ఏవైతే 2000 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకి 2500 కోట్లతో గిరిజనులకు రహదారి నిర్మించడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నారు అంటే గిరిజనుల మీద ఉన్నటువంటి అభిమానం మీ అందరికి కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడే కేంద్ర మంత్రివర్యులు చెప్పారు, అలాగే కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు అలాగే ఇంకొక కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు కూడా పిఎం జన్మన్తో గిరిజనులకి అందరికీ కూడా అంగన్వాడీ సెంటర్స్ కావాలి, హెల్త్ సెంటర్స్ కావాలని ఇద్దరు కూడా కేంద్ర మంత్రులుగా ఉండి వాళ్ళిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొచ్చి మా గిరిజనుల కోసం ఈరోజు ఇచ్చినటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అలాగే పిఎం జన్మన్లో గిరిజనుల కోసం గృహాలు నిర్మించడం కోసం, హాస్టల్స్ నిర్మించడం కోసం కూడా పిఎం జన్మన్లో వారు ప్రధానమంత్రి గారితో చెప్పి మాకు నిధులు ఇప్పించినటువంటి కేంద్ర మంత్రులకి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 13 జిల్లాలు ఉన్నాయి పిఎం జన్మన్లో మన ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఆ జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా 95 మండలాల్లో ఉన్న గిరిజనులందరినీ కూడా కవర్ చేసుకుంటూ ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా గిరిజనుల కోసం ఈరోజు త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు వేస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గిరిజనులు చూపిస్తున్నటువంటి అభిమానం, వారి మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈరోజు ఆ రోజు క్యాన్సిల్ చేసిన ఫెడరల్ అంబులెన్స్లు మళ్ళీ ఈరోజు మా చెంతకు వస్తున్నాయి. ఆ రోజు క్యాన్సిల్ చేసిన అంబులెన్స్లన్నీ ఈరోజు మా చెంతకు వస్తున్నాయి. ఆ రోజు క్యాన్సిల్ చేసిన ఐటీడీఏలో ట్రైకార్ లోన్లన్నీ ఈరోజు మళ్ళీ మా చెంతకు వస్తున్నాయి. ఆ రోజు క్యాన్సిల్ చేసిన విద్యలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు మా చెంతకు వస్తున్నాయి. ఆ రోజు క్యాన్సిల్ చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం, గత ప్రభుత్వంలో 18 రకాల పథకాలను క్యాన్సిల్ చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆ పథకాలన్నిటి కూడా గిరిజనులకు వరంగా అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు గిరిజనులకు అన్ని రకాల సదుపాయాలు అందించడానికి మేమందరూ ముందుకున్నామని మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్.